మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాశ్రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మిమ్మల్తో ఇంటర్వ్యూ చేయడం నాకు సంతోషంగా ఉంది. ముందు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ దగ్గర వస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నంటే, జగన్ నిన్ను అధపాతాలను తొక్కుతాను అని అన్నాడండి ఆయన ఒక మీటింగ్లో. పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది నిజమైంది సార్? అది ఎలా, అసలు ఎలా ఊహించారు? అసలు ఆయన ఎందుకు అంత ధైర్యం? ఎందుకంటే ప్రతి వాళ్ళు భయపడ్డారు అంత. అంటే జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడాలంటే భయపడేవారండి. అటువంటిది నిన్ను అధపాతాలను తొక్కుతాను, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అలాగా అని ఆయన ఒక ఛాలెంజ్ చేశారు ఒక మీటింగ్లో. అంటే ఆయన 2009లో కూడా చెప్పారు కదా సార్. అవును, పవన్ కళ్యాణ్ పంచలుడి పంచలుడు కొడతాను చెప్పాడు. అప్పుడు ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి అయినా ఇంకెవరు పరిపాలించే హక్కు లేదా అని చిరంజీవి గారు ముఖ్యమంత్రి అన్నట్టు చెప్పాడు కదా సార్. తో ఇప్పుడున్న శిశుపాలన ఏదైతే అండి అయితే తప్పులు చేసిన తర్వాత వంద పైన తప్పులు చేసిన తర్వాత శిరఛేదం జరిగిందో జగన్ చేసుకున్న కారణాలు దీనికి ఒకటి రెండు అని కాదు, మోర్ దెన్ 100 చెప్పొచ్చు. 24x7 చెప్పగలుగుతున్నాయి 1x1 మీకు కావాలనుకుంటే. అన్ని తప్పులతో ఈ రోజు ఏదైతుందో ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు. అంటే మన ఆయన అండి, నాకు ఏమైందో ప్రేమ నాకు తెలియదు, నాకు తెలియదు కారణం ఏమేంటి అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కదా, మూర్ఖుడు కదా, మూర్ఖుడు కదా. తండ్రి కంటే గొప్పవాడు అంటే ఏదైతుందో నవ్వేవాడు. అంటే తండ్రి కంటే పాపులరు, అంతకంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాని నీతి నీతి గురించి మాట్లాడతాడు. మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయత. చెల్లిని ఏం చేసిండో, తల్లిని ఏం చేసిండో, బాబాయ్ ఏమైందో మనం అన్ని చూసాం. దాడివీర ముద్రరావు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్ లీడర్ టీడీపీగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే 700 అమ్మేవాడని చెప్పాడు. అటువంటి వాడిని పార్టీలో తీసుకొని కొంటాల రామకృష్ణ బయటకు పంపించాడు. హానెస్ట్ ఇన్ ద స్టేట్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అనకాపల్లి కొంటాల రామకృష్ణ. కొంటాల రామకృష్ణ బొత్స సత్యనారాయణ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఉంటే, మీరు ఆర్థిక వారసులు, అవుట్ ఆఫ్ ద టర్న్, స్పీకర్ పర్మిషన్ ఇవ్వదు. కౌల్ శక్దర్, ఎవరైనా సభ్యుడు మాట్లాడేటప్పుడు, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు, మంత్రులు కానీ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు లేవడానికి వీలు లేదు. దే ఆస్క్ ద స్పీకర్ పర్మిషన్, పాయింట్ ద ఫాదర్ కౌల్ శక్దర్ మెన్షన్ చేసే మాట్లాడాలా. దాడి చేశాడు విజయమ్మ గారి మీద. అటువంటి వాడిని తండ్రి లాంటి వాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఆస్తికి వారసులు, రాజకీయ వారసులము మేము కాంగ్రెస్ పార్టీ అన్నాడు గద్గద కంఠంతో. ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, విజయలక్ష్మి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో నిండు సభలో, అటువంటి వాళ్ళని ఏదైతుందో అక్కన చేర్చుకొని నీ కుటుంబ సభ్యులను బయటకు పంపించి, అరే సిబిఐని అడ్డుకున్నోడు ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఉందండి? అసలు లేదండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి విషయంలో, అదే అవినాష్ రెడ్డి గారు అక్కడ ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కర్నూలు హాస్పిటల్ దగ్గర ఏదైతుందో, కొంత వేల మంది పోలీసులు ఉన్నారు కదా, లోకల్ పోలీస్ చీఫ్ మినిస్టర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా, ప్రజలు ఉన్నారు కదా దాడు చేయడానికి. సిబిఐ వెనుకకు తగ్గిందంటే ఎంత దుమ్మార్పుడు అండి. ఆయనే ప్రతిపక్షములు ఉండి ఏం మాట్లాడాడు ఆ రోజు, సాక్షిలో ఏం రాశారు? అటువంటిది నువ్వు సిబిఐ అని చెప్పి నువ్వు మీ బాబాయ్ తర్వాత ఏం చేసినావు? నేను కన్విన్స్ అయ్యానంట అవినాష్ రెడ్డి చెప్తే నేను కన్విన్స్ అయ్యానంట. నువ్వేవాడు రాబాయ్, నువ్వెవరు? అసలు చట్టాలు ఉన్నాయి, కోర్టు ఉన్నాయి, నువ్వు కన్విన్స్ అవుతాయి పైన నీ తమ్ముని మీద ఆయన చేయలేదని. అరే క్లారిటీగా కనబడతా ఉంది, ఎవిడెన్సెస్ ఉన్నాయి. గూగుల్ దాన్ని మీట్ గూగుల్ మీట్ అంటారు, దాన్ని మొత్తం ఫోన్ ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ అయిందో ఉంది, ఇవన్నీ లేదు. నువ్వు ఒక్క నువ్వు కన్విన్స్ అయితే ఈ దేశం రాజ్యాంగమా? మూర్ఖుడు అండి. ఈ దేశంలో సార్ 3 రాజధానులు ఇక్కడ ఉన్నాయి సార్. కాశ్మీర్లో 2 సెషన్స్ నడుస్తున్నాయి కదా సార్, 2 ప్లేసెస్లో సెషన్స్ నడుస్తాయి. అంతే సెషన్ అంటే దాని రాజధాని అంటలేదు కదా సార్. సెషన్ మహారాష్ట్రలో నాగ్పూర్ అది నడుస్తుంది కదా, కోర్ట్స్ ఉన్నాయి కదా, కర్ణాటకలో ఉండేది కదా అనలేదే. మరి రాజధాని 3 రాజధాని ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్నాయా?
కోట్లు ఉన్న కాడ న్యాయ రాజధాని అన్నారా సార్? 3 కోట్లు ఉన్నాయి యూపీలో, మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, హైకోర్ట్స్ అండి. అంటే వాళ్ళకి బుద్ధి లేదు, నీ ఒక్కరికే బుద్ధి ఉందా? సో ఏదైతుందో మూర్ఖత్వంగా ఇవాళ ప్రజలు నేను ఎవరు నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళిచ్చినావా? ఇవాళ సార్ 26 జిల్లాలు 26 ఆఫీసులు, ఇట్ ఈస్ ఎ ప్యాలెస్. జాతీయ పార్టీలైనా ఇవాళ భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘం జాతీయ పార్టీ కదా, 1952 నుంచి ఎలక్షన్ కొట్లాడుతుంది కదా, సిపిఎం పార్టీలనే కదా. కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటం చేసి ఇన్ని 50 సంవత్సరాల పైన 60 సంవత్సరాలు దాదాపు అధికారం అనుభవించింది కదా కేంద్రంలో రాష్ట్రాల్లో. అసలు కాంగ్రెస్కి ఆఫీసు లేదు సార్ హైదరాబాద్లో, కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ 78లో ఇందిరాగాంధీ రెండోసారి స్ప్లిట్ అయిన తర్వాత నౌ కాంగ్రెస్ ఐ, దట్ ఈస్ ఇందిరా. ఇప్పటి వరకు ఏసీసీ ఆఫీస్ లేదు సార్, 24 అక్బర్ రోడ్ ఒక గవర్నమెంట్ క్వార్టర్ సార్. మరి నీ అమ్మ నువ్వు ఏదైతుందో ప్యాలెస్ ఇవ్వాలి. ఇప్పుడు చూస్తుంటే దానిలో ఎవడుంటాడు, ఎక్కడ పోతాడు అంటే ఏదైతుందో అక్రమ ఇసుక మట్టి సార్. లిక్కర్ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, ఓన్ ఒక లోకల్ బ్రాండ్ పెట్టి అమ్మిందండి ఎవరన్నా? లేదండి. పోనీ ఇవాళ 10 రూపాయల టీ అదేందు గూగుల్ ఫోన్ పేనా ఇట్లా కొడుతున్నాడు, ఆన్లైన్ పేమెంట్ అదే ఇట్లా ఫోన్ తోటి కొడుతున్నాడు, నాకు రాదనుకోండి, నాకు ఆపరేటర్తో కొడుతున్నాడు. అటువంటిది నువ్వు ఏదైతుందో 1000, 2000, 3000 తీసుకున్నా కూడా నెట్ క్యాష్ పేమెంట్ అంటే ఏమన్నట్టు సార్? గవర్నమెంట్ నడుపుతుంది కదా రిటైల్ షాప్స్, హోల్సేల్ గవర్నమెంట్ కదా, లూట్మార్. తో అట్లే పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పిండ్రు పాతాళం దొక్తా అని, పాతాళం దొక్తా అని 2009లో కూడా పంచాలు కొడతా అని చెప్పిండు చూసినాం మనం. ముఖ్యమంత్రే అని ఎక్కడ పోయినా ముఖ్యమంత్రిని స్లోగన్ చేయాలి, సామాజిక న్యాయము రెడ్డి కమ్మాలేనా చెప్పి. సో అతను చేసిన తప్పులు ఏదైతుందో భగవంతుడు అని కూడా ఆయనకు కనిపించింది. ప్రతిపక్ష హోదా లేకుండా 2 ఇయర్స్ బ్యాక్ రికార్డెడ్గా మీకు నా దంట్లోకి వెళ్ళి మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, బీజేపీ జనసేన టీడీపీ కలుస్తా అని చెప్పాను నేను 14 మంత్స్ బ్యాక్ చెప్పాను. ఫిబ్రవరి 7th ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి రాస్తూ 151 క్రాస్ అయితే ఆశ్చర్యం లేదని చెప్పాను. ఫిబ్రవరి మీరు చెప్పినే జరిగినాయండి, అది జరిగినాయని కాదు ఫిబ్రవరి అంటే ప్రజల ట్రెండ్. నేనేదో ఊహించో లేకపోతే ఆషామాషిగా చెప్పలే, దాంట్లో ఉండే ఎమ్మెల్యేలతో కానీ వైజాగ్ తిరుపతి తర్వాత గుంటూరు విజయవాడ నెల్లూరు ఇవన్నీ పోయి చాలా ప్రాంతం కొంచెం 100ల మందితో ఏదైతుందో ఒపీనియన్ తీసుకొని ఆర్టికల్స్ అది పేపర్ ప్రెస్ మిత్రులతో కానీ నాకుండే తిరుపతిలో చాలా మంది మిత్రులు నెల్లూరు వాళ్ళ మిత్రులు అందరితో నేను మాట్లాడుతూనే ఉంటాను 24 గంటలు అదే పని. సో ఇది కనుచూపు మేరలో మనకు కనబడతా ఉంది. ఇంకా నువ్వు ఏదైతుందో ప్రమాణ స్వీకారం సార్ బయటకి అక్కడికి పోయొచ్చాడు కదా కూతుర్ల దగ్గరికి, రెండు రోజుల ముందుకు వచ్చాడు మార్నింగ్ దిగి ఏదైతుందో విజయసాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూర్చుండి ప్రమాణ స్వీకారానికి ఏదైతుందో ఏర్పాట్ల గురించి చర్చించింది సార్. పోయిన సంవత్సరం 2003 ఫిబ్రవరి 10th వైవి సుబ్బారెడ్డి గారు జైపూర్లో ఒక మ్యారేజ్కి వచ్చారు, 9th నాడు వచ్చారు, 10th నాడు మ్యారేజ్, 9th సంగీత్, 11th రిసెప్షన్, 10th నాడు దాదాపు మోర్ దాన్ 20 మినిట్స్. ఒక్క మాట ఆయన ఆయన లైఫ్లో నాకుండే ఆయన అనుబంధములు దాదాపు 91 నుంచి క్లోజ్. ఏ రోజు ఆయన మాట్లాడుకుంటూ కూర్చున్న ఇన్సిడెంట్ లేదు, ఏదైనా మాట్లాడితే ఏదో ఒకటి కల్పించుకొని నా లెక్క మాట్లాడుతూ ఉంటాడు, కండెమ్ చేయడమా సపోర్ట్ చేయడమా ఏదో ఒకటి కరెక్టా తప్పా అని తన ఒపీనియన్ చెప్తాడు. 20 మినిట్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ జిల్లా వైజ్ చెప్పుకుంటుంది, ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రకాశం జిల్లా చెప్పారు. ఓడిపోవడం ఖాయము, ఏ పరిస్థితిలో అధికారం రాదు, ముగ్గురు కలిసారు ఇండివిజువల్ చేసినా 88 క్రాస్ అవుతుంది ఏ పరిస్థితిలో. అలాగే సజ్జల గారికి దాదాపు 1 ఇయర్ బ్యాక్, ఇదో ఫిబ్రవరి అంటే దాదాపు జూన్ అంటే జూన్ ఎలక్షన్ కంటే దాదాపు 16 నెలల ముందు ఆయనకు ఒక 1 ఇయర్ బ్యాక్ నోమా ఫంక్షన్ హాల్ ఆఫ్ మన నర్సింగి జ్యేష్ఠ రమేష్ గారని మైలవరం ఎమ్మెల్యే 99లో వైఎస్ఆర్పిలో ఉన్నాడు ఆయన కొడుకో కూతురు పెళ్లికి పోతే ఏదైతుందో సజ్జల గారు నేను 3rd రోలో ఉన్నా తీసుకొని పోయి వద్దంటే వద్దు నాకు, ఆయన చూస్తే నాకు ఒళ్ళు జలదరిస్తే ఆవేశం వస్తుంది, సర్వనాశనం చేసిండు పార్టీని ఒక ఒక బ్రోకర్ అని చెప్పేదైతుందో చెప్పిన అంటే కూడా అంటే కోపంగా అదే మెల్లగా తీసుకుపోయి కల్పించాడు. కల్పిస్తా ఉంటే నేను చెప్పిన ఎవరో ఉండే రమేష్ అని ఎవరో ఉన్నా సార్ నా మీద ఇంకో సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు
సర్వనాశనము పొట్టు పొట్టు పొల్లు పొల్లు పోతారని చెప్పిన ఒక 40-50 మంది నన్ను ఇట్లా చేతులు పట్టుకుంటూ వచ్చింది. ఆవేశంతో చెప్పాను సర్వనాశనం చేసేటువంటి పార్టీని. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉదయభానుతో 8 మంత్స్ బ్యాక్, నీ పని అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, తాతయ్య గెలుస్తుంది జగ్గపేట అని చెప్పిన తాతయ్య ఆయన సిట్టింగ్ అంతకు ముందు 2 సార్లు ఓడిపోయింది. నేను అనుకుంటున్నాను ఈజ్ అ వైశ్య కోటమరెడ్డి సీతారాం అయితే పార్టీలో చేరక ముందు 3-4 సార్లు పోయిన ముందు ఆయన తనకి డిఫరెన్స్ ఒపీనియన్ వస్తా ఉంటే బాగా డిస్కషన్, నాకు చాలా క్లోజ్ కోటమరెడ్డి. నెల్లూరుకు 3 టైమ్స్ పోయారు అక్కడ, ఐ హోల్డ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. తో ఇది కనబడతాం సార్ ప్రజల సార్ ఒక నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసాడు. బట్ ఒక ఉద్యోగం అయితే రాలేదు సార్, ప్రభుత్వ ఉద్యోగం. నువ్వు 2,80,000 మందికి ఏదో గ్రామ సచివాలు ఇచ్చినావు, ఎంత ఇచ్చినవా శాలరీ? 5,000 రూపాయలు. మినిమం వేజ్ ఎంత సార్ ఇప్పుడు చెప్పండి దేశంలో? 270, దాదాపు 8,000 రూపాయలు ఇవ్వాలి. ఎట్టి చాకరీ చేయించుకున్నావు కదా, ఎవరు కోర్టుకు పోయినా ఎవరు పబ్లిక్ లిటిగేషన్ వేసినా మినిమం వేజ్ అయితే ఇమ్మంటారు కదా, అది పార్ట్ టైం జాబ్ కాదు కదా, పార్ట్ టైం జాబ్ కదా. ఒక్క రోడ్డు కనెక్టివిటీ చేసినావా? పోనీ రాజధాని నీ న్యాయ రాజధానిలో ఏమన్నా హైకోర్టు షిఫ్ట్ అయిందా? కాలే. పోనీ హైకోర్టు షిఫ్ట్ కాకుండా నువ్వు అక్కడ బిల్డింగ్స్ ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ చేయాలి కదా, చేయలే. వైజాగ్లో ఏమన్నా చేసినావా? ఓ ప్యాలెస్ కట్టుకున్నావు 600-600 కోట్లతో. నీ ఇడుపులో పాయ ఎట్లుంటుందో, నీ బెంగళూరులో ఎట్లయితే ప్యాలెస్ ఉంటుందో, ఇక్కడ లోటస్ పాండ్ ఎట్లుంటుందో, నీ జాగీరా? నీ తర్వాత నీ భార్య, భార్య తర్వాత నీ బిడ్డలు, బిడ్డల తర్వాత అల్లుళ్ళు, మనుమలు మనుమలు అల్లింది రాచరిక పరిపాలన ఇది. ఇటువంటి చాలా తప్పులు చేసేది ఎందుకుందో, ఒక్క కనెక్టివిటీ రోడ్ లేదు, ఏ ఒక్క పోలవరం అక్కడనే పెండింగ్ పెట్టుకోవాలి. అమరావతి రాజధాని అయితే లేనే లేదు సార్, అమరావతి లేదు, వైజాగ్ లేదు, న్యాయ రాజధాని లేదు, పరిపాలన లేదు, అసెంబ్లీ లేదు. పోనీ ఆయన కట్టిండు నీళ్ళు గారిని అను, అక్కడి నుంచే నువ్వు అసెంబ్లీ నడిపినావు కదా, 5 సంవత్సరాలు అన్నీ నడిపినావు కదా, అసెంబ్లీ సమావేశాలే నడుపు. నామినల్గా ఒక అన్ని కలిపి 3 సెషన్లు కలిపి జనరల్గా ఏదైతుందో మినిమం పార్లమెంట్ అంటే దాన్ని పక్కకు పెట్టండి, మినిమం ఒక 90 డేస్ అన్న హౌస్ నడపాలి. 15 వింటర్ అనుకోండి, 15 మాన్సూన్ వర్కింగ్ డేస్, 30, ఇది ఒక 40, 70 డేస్ అన్న మినిమం 65 నుంచి 70 రోజులు నడపాలి అసెంబ్లీ. అసెంబ్లీ మొత్తం 30 రోజులు నడపవు, అసెంబ్లీ ఫెజ్ చేయవు, ప్రజలను గెలవవు. 2010 నుంచి 2019 వరకు 365 రోజుల్లో 360 రోజులు రోడ్ల మీద తిరిగినావు కదా, ముద్దించుకున్నావు కదా, 24 గంటలు అందుబాటులో ఉన్నావు కదా, పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ చేసినావు కదా, 1,000 మందిని కలిసినావు కదా, హైదరాబాద్ ఉండని, నువ్వు విజయవాడ ఉండని, ఇడుపులపాయ ఉండని, ఎక్కడ ఉండని, అటువంటి ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి అందుబాటులో లేవు కదా, పరదాలు కట్టినావు. ఈ భారతదేశ చరిత్రలో ఒక వ్యాన్లు పెట్టుకొని 3 పెద్ద బస్సులు పెట్టుకొని ఫ్లైట్లు అంతా చెట్లు కొట్టుడైందన్నా? రామారావు గారు 82 అంటేనేమో పార్టీ పెట్టిండో, చావరెడ్డి తిరిగిండు. 85లో 84 లోక్సభలో అదే దాంట్లో తిరిగింది కదా ప్రచారానికి. 85 డిజాల్వ్ అయిన తర్వాత అసెంబ్లీ ముఖ్యమంత్రిగా అదే కదా, కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా అతనే, డిజాల్వ్ చేసిన ముఖ్యమంత్రి అతనే కదా సార్ ప్రచారం చేసిండు వ్యాన్లోనే కదా. 89లో ముఖ్యమంత్రిగా అక్కడనే కదా, 94 గంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ చెట్లు కొట్టిండండి. ఇందిరాగాంధీ 66 లేకపోతే 77 వరకు ప్రధాని, వాళ్ళ తండ్రి 47 నుంచి 64 వరకు 17 సంవత్సరాలు, ఈమె 66 నుంచి 77 11 ఉండేది అవుతుందో. అంబాసిడర్ కార్లో తిరిగింది కదండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి 25 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ ఫామ్ అయిన తర్వాత అంబాసిడర్ కార్లో, అప్పుడు 24 గంటల క్యాంపెయిన్, రామారావు గారు అప్పుడు కూడా 24 గంటల క్యాంపెయిన్, సాయంత్రం 8 అంటే పొద్దున 12 గంటలు డిలే నడుస్తుండే వాళ్ళ ఇద్దరి ప్రచారాలు. ఇదేంటండి చెట్లు కొట్టుడు ఏంటండి, చెట్లు కొట్టు పర్రాలు పెట్టు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా పర్రాలు పెడితే పర్రాలు ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది అంటుంది పర్రాలు. అరే నువ్వు పోతా ఉంటే సెక్రటరీ పోతా ఉంటే పర్రాలు ఏంటండి, నీ ఇంటికా నుంచి ఇది మన ఇంటి నుంచి 1.5 or 2 కిలోమీటర్స్ ఈ పర్రాలు పెట్టలేదండి. తో ఇటువంటి దుష్ట పరిపాలన ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చిండ్రు, దిమ్మదిరిగా తీర్పిచ్చిండ్రు. కానీ నేను కాదు, ఎవరు ఉంచలే, ప్రతిపక్ష హోదా రాదు అని ఎవరు ఉంచారు. 151 క్రాస్ అయితే అనేది నేను కాదు, చాలా మంది ఇటు అనుకోని అన్యూన్యమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ మినిమం ఏదైతుందో 18 వస్తాయి అనుకున్నాను, 11 వచ్చింది. కను ఈరోజు ఏదైతుందో, నేను ఇది చేసిన వాళ్ళు ఎక్కడ పోయినాయి, ఓట్లు ఏమైనాయి, ఈవీఎంల మీద అది చేసిన అంటే సిగ్గు లేదు నీకు, నీ లోకల్ బాడీ ఏం చేసినవా? ఆయన అసలు కనుమరుగు టీడీపీ, ఈవెన్ కుప్పంలో 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో
ఐదు మండలాలు జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించుకున్నవారు. అప్పుడు చంద్రబాబు గారు అదే విధంగా మాట్లాడినా, ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో గుణపాఠం చెప్పిండు. తప్పులు చెప్పాలంటే మనం 1-1 చెప్పాలంటే మీకు టైం సరిపోదు, మాకు టైం సరిపోదు, ప్రజలు బోర్ అయిపోతారు. సో సరి అయిన తీర్పు ఏదైతుందో ప్రజలు ఇచ్చిండ్రు. భగవంతుడు అనేది కనిపించింది. భగవంతుడు నీ ఒక్కనికే లేడు. భగవంతుడు ఇన్ని పాపాలు చేస్తూ అవినీతి పరిపాలన భారతదేశ చరిత్రలో ఇంత అవినీతి చరిత్ర ఉన్నది. ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఇద్దరు నైజాం నవాబ్ లెక్క ప్రజలకు మంత్రులకు ఎవరికి అందుబాటులో లేకుండా అపాయింట్మెంట్స్ చేయకుండా అవినీతి వేల కోట్ల అవినీతి చేసి సిస్టమ్స్ను కొలాప్స్ చేశాడు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకు 30 కోట్ల ఖర్చు అండి, 30 కరోర్స్. 3 లక్షలు అంతా ఖర్చు పెట్టి మీ టైంలో 3 లక్షలు ఉండేది సార్ దగ్గర. 1.5 లక్ష అండి. 1.5 లక్ష మీకు 1.5 లక్ష తో ఎలక్షన్ కొట్లాడము. ఇందిరాగాంధీ గారు అప్పుడు 83లో టీడీపీ వచ్చిన తర్వాత 175,75,000 ఒక 4 జీబులు పంపారు నార్త్ నుంచి కొంత మెటీరియల్. రామారావు గారు ఒక రూపాయి ఇవ్వలేదు నాకు. మేనకా గాంధీ గారు 30,000 ఇచ్చారు, 30,000. బట్ నాకు 150 అయ్యి 120, అది లిబరల్ గా కొందరి 40-50 వేల తోటి అది చేశారు అనుకోండి ఎలక్షన్స్. మా జీతం ఎంత సార్? 85 వరకు 1,000 రూపాయల జీతం కదా సార్, 1,000 కదా, ఇప్పుడు 4 కోట్లు సార్. 3 కార్లు మేము అవుతుందో, బస్సులలో ఏదైతుందో, బస్సులో పోడు ఎమ్మెల్యే కార్స్ నుంచి బస్సులో. అప్పుడు ఈ ఆటో కాక రిక్షాలు కూడా ఉండే, రిక్షాలు పోయేవాళ్ళు 74-75 కోట్ల చోళ్ళు కూడా రిక్షాలు పోయేవారు. 750 జీతం మీద ఓల్డ్ ఎమ్మెల్యే కార్స్ బగ్గి కాన్ అంటారు. ఇప్పుడు బూన పెంకలు ఉండేది బెంగళూరు టైలీ, పివి నరసింహరావు లాంటి వాళ్ళు దాంట్లో నివసించారు, జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఒక్కొక్కరు ప్యాలెస్ ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేలు ఏదైతుందో చైనా నుంచి ఫర్నిచర్. అది రిషికొండ ప్యాలెస్ విశాఖపట్నం విన్నారా? విన్నా ఉంటారు. అదే అది ప్రత్యేకంగా అది బాత్ టబ్ అయితే 26 లాక్స్ అటండి, కమ్ముడేమో ఒక 12 లాక్స్ అలా తింటున్నారు. హారిబుల్ అనుకోండి, అది గెస్ట్ హౌస్ కానీ దేని కానీ ఏ గెస్ట్ హౌస్ అయినా ఇండియన్ హిస్టరీలో స్టార్ హోటళ్ళు ఏదైతుందో తప్పితే, దాంట్లో కూడా ఏదైతుందో సూట్లు తప్పితే, ఇటువంటి ఫెసిలిటీ ఎనీ గెస్ట్ హౌస్ ఇన్ ద కంట్రీ, ఎనీ గెస్ట్ హౌస్ ఇన్ ద కంట్రీ లేదండి. అదేదో మన గెస్ట్ హౌస్ కోసం ఏదైతుందో కేంద్ర మంత్రుల్లా లేకపోతే ఫారినర్స్ వస్తే కట్టడానికి ఏదైతుందో, ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి దాన్ని? పోనీ ఈ భారతదేశంలో ఎక్కడ ఉందా అట్లా? ఫర్ గెస్ట్ హౌస్ పర్పస్, టూరిజం పర్పస్ చెప్పండి, ఇక్కడ పలానా ఈ రాష్ట్రంలో పలానా ప్లేస్లో ఇటువంటిది ఉంది, లేదు కదా? లేదు అంటే నేను అనుకుంటా ఈయన 30 సంవత్సరాలు ఉంటారని అనుకున్నట్టున్నాను. అంతే కదా. ఇప్పుడు ఏంటి, ఈ ఎలక్షన్లో చంద్రబాబు ఓడిపోతాడు, చంద్రబాబు గారు ఏజ్ అయిపోతుంది, 80కి వస్తారు, నేనే అయిపోతా అనుకున్నాడు. ఈ నవరత్నాలతోటి నడిపిస్తా అనుకున్నాడు, అయిపోయి ఇంకా ఈ పప్పు బిల్లాలు పెంచి. అంటే టీడీపీ కానీ జనసేన ఈ మూడు కలపడంలో భారతీయ జనతా పార్టీ ఈ పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారు? డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అన్కండిషనల్ గా పోయి చేయి తీర్చిండో, పోయినసారి 7.5-8% వచ్చింది కదా, ఆ కాంబినేషన్ వల్ల ఏదైతుందో స్ట్రెంగ్త్ పెరిగింది. నా మొదటి నుంచి ఇప్పుడు కానీ వితౌట్ బీజేపీ, వితౌట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు అధికారం కైవసం చేసుకునేవాడు, నాకు ఏ మాత్రం అనుమానం లేదు. మోర్ దాన్ 90% గ్యారంటీ వచ్చింది. దీనివల్ల ఏదైతుందో అతని స్ట్రెంగ్త్ పెరిగింది. ఇంకోటి గతంలో ముఖ్యమంత్రిగా ఉండి 2019లో ఇబ్బంది పడ్డాడు, 18లో ఈ యూపీఏకు సపోర్ట్ చేయడం వల్ల అతనికి బాగా కార్నర్ చేశారు అటు బీజేపీ. జగన్కేమో లిబరల్ అయ్యాడు, పొద్దున మీకు కొంచెం 10 గంటలకు పోయి హెలికాప్టర్ మీద నైట్ వాళ్ళు హైదరాబాద్ చేయగలిగిండు, డబ్బులు పంచగలిగిండు, డబ్బులు ఆయనకు చందాలు వచ్చాయి. చంద్రబాబు గారికి డబ్బులు రాకుండా బ్లాక్ చేశారు బీజేపీ పార్టీ. ఇటు స్టేట్ పవర్, అటు సెంట్రల్ పవర్, రెండు లేకపోతే నాకు ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది అనేది అవుతుందో బీజేపీ ఆఫర్ చేయగానే 6 లోక్సభ కానీ అసెంబ్లీ 12 ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. 6 లోక్సభ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఆ స్ట్రెంగ్త్ లేదు వాళ్ళకు, అయినా ఇవ్వ ఇచ్చిండు. ఎందుకంటే నాట్ టు ఏదైతుందో కేంద్రం సపోర్ట్ లేకపోతే ఏకపక్షంగా ఆ ఇద్దరు కనుక ఏదుంటే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని, ఎలక్షన్ కమిషన్ కానీ ఏకపక్షంగా ఉంటే ఇబ్బంది అవుతుందని ఎలయన్స్ అయ్యాడు. ఎలయన్స్ అయ్యి లిబరల్ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని తక్కువ ఇచ్చినా కూడా ఒక లోక్సభ, 2-3 అసెంబ్లీ అతనికి ఇచ్చిన కోటాను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయుతనిచ్చిండో, ఈవెన్ బీజేపీ రాకుండా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండకపోతుండే,
చంద్రబాబు గారితో వస్తుండే. బీజేపీ కూడా పలు సర్వేలు, షాగారి కానీ, సెంట్రల్ ఇంజనీర్ కానీ, నెంబర్ ఆఫ్ మోర్ దెన్ ఎ డజన్ నేషనల్ లెవెల్కి అన్ని చూసుకున్న తర్వాతనే జగన్కు జీరో అవుతాడు. మనం ఇది వల్ల రేపు ఏదైతుందో రాబోయే రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారు, 300 పైన వై నాట్ 400 ఎంతో అన్నారు కదా, అన్ని కలిపి ఎన్డీఏ పార్టీ రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 లోక్సభలో కావాలా, అట్లనే రాజ్యసభలో కావాలి. దానికోసం ఏదైతుందో వాళ్ళు జగన్తో, జగను 2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా మనతోటే, కానీ ఆంధ్రప్రదేశ్లో 25 మన వైపు ఉండాలంటే చంద్రబాబుతో కలవడము బెటర్ అనుకున్నారు. వన్, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఎలయన్స్ అయ్యేవాడు కాదు, ఎందుకనంటే అతనికి మైనార్టీ ఓట్ల మీద కనుక. నేను ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నా, నేను కలవడం వల్ల అది అడ్వాంటేజ్ టీడీపీకి పోతుంది అనుకుంటు, టీడీపీతో కలవడం జరిగింది బీజేపీ, నేను సక్సీడెడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని అడుగుతున్నారండి, లెటర్ రాశారండి అయ్యన్న పాత్రుడి గారికి. ఒకటి సార్, 11 సీట్లు వచ్చినాయండి. 11 యాక్చువల్గా 10% అనేది ఒక రూల్ ఉంది, స్ట్రెంగ్త్ ఆఫ్ హౌస్ స్ట్రెంగ్త్, అక్కడ 175 కనుక 18 రావాలి. లోకసభలో 543 పోయినసారి 14/41/42 వచ్చినాయి, హోదా ఇవ్వలే కదా కాంగ్రెస్ పార్టీకి. 51/19 వచ్చాయి, ఇవ్వలే కదా, ఇప్పుడు ఇచ్చారు. ఆయన ఒక లెటర్ రాశాడు ఏమనంటే, జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్షం హోదా ఇచ్చినారు, ఇవాళ 26 సీట్లే గెలిచింది, 30 సీట్లు కావాలి 94లో, ప్రతిపక్ష హోదా ఇవ్వాల, బట్ గ్రూప్ లీడర్ కింద రికార్డ్ చేసింది, కాంగ్రెస్ గ్రూప్ లీడర్, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుని కింద రికగ్నైజ్ చేసి బిజినెస్ అడ్వైజర్లు కానీ మంచి చెడ్డ కానీ పిలవడానికి ఏదైతుందో స్పీకర్ రికగ్నైజ్ చేసే కాంగ్రెస్ గ్రూప్ లీడర్, ఓన్లీ దట్ సార్, ప్రతిపక్ష నాయకుడు కాదు. కాదు. అలాగే ఉపేంద్ర, ఉపేంద్ర అసలు 83లో హిమాత్ నగర్ అసెంబ్లీ చేసి ఓడిపోయాడండి ఉప ఎన్నిక, నారాయణరావు గారని గెలిచిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోమంది హార్ట్ అటాక్తో చనిపోయాడు 83లో హిమాత్ నగర్, నారాయణరావు గారు టీడీపీ, నారాయణరావు గౌడ్ ఇమీడియట్ ఉప ఎన్నిక వచ్చింది, ఉప ఎన్నిక వస్తే నరేంద్ర ఓల్డ్ సిటీలో ఓడిపోయాడు, సారీ ఖైరతాబాద్ అనుకుంటు, ఖైరతాబాద్ ఓడిపోయి చంద్రగిరిగుట్ట ఓడిపోయాడు, ఓడిపోయి బై ఎలక్షన్ ఆయన గెలిచి 19,000తో నరేంద్ర గెలిచి ఉపేంద్ర ఓడిపోయాడు. 84 మార్చిలో రాజ్యసభ అయ్యాడు, 84లో 400 సీట్లు రాజీవ్ గాంధీ వచ్చి ఇందిరాగాంధీ మరణాంతరం 84 డిసెంబర్లో అయింది. బీజేపీకి 2 మాత్రమే, తెలుగుదేశానికి 31/32 సీట్లు. అప్పుడు ఫ్లోర్ లీడర్ ఏదైతుందో మాధవ్ రెడ్డి అతన్ని రికగ్నైజ్ చేయలేదు అపోజిషన్ లీడర్గా, ఎందుకంటే ఇట్ షుడ్ బే 54 కావాలి, మినిమం 54 కావాలి, 54 కావాలి, 10% 54 కాదు 55 లేదు కనుక అతను 31/32 సీట్లు కలిగ టీడీపీ, ఓన్లీ టీడీపీ లీడర్, మెయిన్ గ్రూప్ లీడర్గా రికగ్నైజ్ చేసింది. అంతే, ఉపేంద్ర గారు రాజ్యసభ అయిన తర్వాత అతనికి గతంలో ఉన్న అనుభవము, మధు దండవి దగ్గర పనిచేసింది కనుక, మాధవరెడ్డి గారు కూడా 50 ఏళ్ళలో ఎంపీ అయ్యాడు లోక్సభ, తర్వాత ఇక్కడ 60 ఏళ్ళు ఎమ్మెల్యే అయ్యాడు ఆదిలాబాద్లో, అయినా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అంటే రాజ్యసభకు లోక్సభలకి నాయకునిగా నామినేట్ చేశాడు రామారావు గారు, అతన్ని పార్టీ మన రాజ్యసభ గ్రూప్ లీడర్ అంటే పార్లమెంటరీ పార్టీ నాయకునిగా అతన్ని గుర్తించింది. అంతే, బట్ ఈజ్ నాట్ రికగ్నైజ్ అపోజిషన్ కాదు, ప్రతిపక్ష నేత కాదు, కాదు అంటే ఇన్ని అబద్ధాలు చెప్పి లెటర్ రాసి ఎవరు ఆ అడ్వైజరు అనే బ్రోకర్ బ్రోకర్ ఎవరు మన పేరేంటి సజ్జల రామకృష్ణ ఇప్పటికీ ఏదో బుక్కులు రెఫర్ చేస్తాడు, ఎక్కడిచ్చిండ జనార్దన్ రెడ్డి గారికి, చూసుకోండి ఇక్కడ ప్రొసీడింగ్స్ లో. క్యాబినెట్ ల్యాంక్ అంటే 77 కంటే ముందు చట్టం లేదు, 77లో చట్టం తెచ్చారు, క్యాబినెట్ ల్యాంక్ అయింది, అపోజిషన్ లీడర్ అంతకుముందు రికగ్నైజ్ చేసేవారు 77 వరకు, 10% ఆఫ్ స్ట్రెంత్ ఉండే, కానీ 77 తర్వాత ఏం చేయాలంటే ఫెసిలిటీ, క్యాబినెట్ ర్యాంక్ అంటే క్యాబినెట్ మినిస్టర్ కు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం క్యాబినెట్ ఏ ఫెసిలిటీ అయితే ఉంటుందో, కారు అలవెన్సెస్ ప్రోటోకాల్స్ అన్ని కల్పించింది, చట్టం తెచ్చింది. అటువంటిది ఏదైతుందో నువ్వు ఏమి తెలుసుకోకుండా అసలు దెర్ ఇస్ నో రికగ్నైజ్ చేయలేదు, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు, అలాగే లోకసభలో 2 సార్లు ఇవ్వలేదు. ఇప్పుడు 99 వచ్చింది కనుక రాహుల్ గాంధీ అనుకున్నారు, రాహుల్ గాంధీ ఇచ్చారు, ఇది ఏమాత్రం తెలియకుండా. కానీ కాంట్రవర్సీ ఉంది దీంట్లో, ఇంతకుముందు ఇక్కడ నేనంటే
ఒక పేపర్లో వచ్చాయి, లీడింగ్ పేపర్, నేను పేపర్ పేరు చెప్పదలుచుకోలేదు, పెద్ద ఆర్టికల్ వచ్చాయి. ఇట్స్ ఎ బిగ్ ఆర్టికల్ ఆన్ ఎప్పుడంటే ఇది 14th లోక్సభలో సాంప్రదాయం లేవు. లోక్సభలో అధికార పక్షం కాకుండా అధికార సభ్యులు కలిగిన రాజకీయ పార్టీ నేతకు ప్రతిపక్ష హోదా ఇచ్చే సాంప్రదాయం లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదాపై చట్టం చేసిన 77లోనే 5వ లోక్సభ అధికారంగా ప్రతిపక్ష నేతను ప్రకటించలేదు. చట్టం 77లో తెచ్చిందంటుండు, ప్రకటించలేదు అంటుండు. తో అప్పుడు జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్, 74 గా 75 సీట్లు వచ్చాయి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయింది ఎలక్షన్స్ బట్టి. వైబీ చవాన్ అప్పటి వరకు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉండే యశ్వంతరావు అంటాడు, ఎస్బి చవాన్ అంటే ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అయ్యాడు, అశోక్ చవాన్ తండ్రి ఎస్బి చవాన్, బట్ వైబీ చవాన్ ఈజ్ నెహ్రూ హయాం నుంచి ఉన్నాడు, అతను అపోజిషన్ లీడర్ అయింది. ఎప్పుడైతే 78లో కాంగ్రెస్ స్ప్లిట్ చేసిందో ఆవుగూడ నుంచి స్టే చేసింది, 78 జనవరి 1 ఫిబ్రవరి 25 ఇక్కడ కర్ణాటక ఎలక్షన్ అయింది, అయినాక ఆ మెంబర్ అప్పుడు ఏదైతుందో 73-74 మందిలో ఒక 8-10 మంది ఎంపీలే, మన దగ్గర 77లో 42-41 లోకసభ గెలిచింది. 73-74 స్ట్రెంత్ ఉంటే దాంట్లో 41 ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఒక నీలం సంజీవరెడ్డి గారు 77లో గెలిచి వెంకట సుబ్బయ్య గారు ఓడిపోయి 41 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. 41లో ఒక 5-6 మాత్రమే ఉండ్రి, నేను అనుకుంటే ఎంఏ మహాశం, వెంకట స్వామి, ఒక 3-4 ఏది అప్పుడంతా బ్రహ్మానంద రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్, విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ, వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. ఎన్నిక అయిన తర్వాత ఇక్కడ అక్కడ కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెస్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ చెన్నారెడ్డి గారు, అక్కడ దేవరాజు, అప్పుడు ఎంపీలు అంతా మారారు. అప్పుడు వైపీ చవాన్ పోయి స్టీఫెన్ అని కేరళ, స్టీఫెన్ అతన్ని ఏం చేసిందంటే అతను కాంగ్రెస్ 6లో ఉండే, బట్ ఈ జైంట్, బట్ రాజ్యసభ టర్మ్ అయిపోయింది ఆయన 78. ధరమ్ సింగ్ అని కర్ణాటకలో లోక్సభ సభ్యుడు బీదర్, ఇది ఇక్కడ ఇది ఉన్నది ఏది మన బీదర్ రాయచూరు జిల్లాలో, ధరమ్ సింగ్ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. అతన్ని రాజీనామా చేయించి ఆ ఉప ఎన్నికలో ఎన్నిక చేయించి ఆయన ఫ్లోర్ లీడర్ చేసింది, రికగ్నైజ్డ్ ఫ్లోర్ లీడర్ అంటే మోర్ దాన్ 55 కాంగ్రెస్ హై అయింది. చరణ్ సింగ్ గవర్నమెంట్ లో మళ్ళీ ఎవరు, ఈ వైపీ చవాన్, బ్రహ్మానంద రెడ్డి, ఆర్ కాంగ్రెస్ అంతా మంత్రులు అయ్యారు, బట్ రికగ్నైజ్ ఏమైంది, వైపీ చవాన్ పోయి స్టిఫెన్ అయ్యాడు. కానీ పత్రికలు ఏమైంది, 77లో చట్టం తెచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పాడు గ్రూప్ లీడర్, అంతే ప్రముఖ పత్రిక ఇవ్వలేదని చెప్పారు రాశారు దీంట్లో పేపర్ లో. ప్రతిపక్ష హోదా ఉన్న నాయకునిగా అన్ని ఫెసిలిటీస్ వైబీ చవానికి ఇచ్చింది ఆ రోజు జనతా ప్రభుత్వము, తర్వాత స్టీఫెన్ కి ఇచ్చింది. దానికంటే ముందు మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మనం చెప్పవలసి వస్తుంది. గ్రూప్ లీడర్ గా గౌతులచ్చన్న గారు 67లో బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అప్పుడు స్వతంత్ర పార్టీ చుక్క గుర్తు, చుక్క స్టార్ స్టార్ ఆల్ ఇండియా పార్టీ అది, 9-11 మంది అయితే, కొంతమంది ఇండిపెండెంట్స్ అదర్ పార్టీస్, దాంట్లో ఈశ్వరిబాయ్ రిపబ్లికన్ పార్టీ ఎల్ఆర్ఎడ్డికి గెలిచింది, వీళ్ళందరూ కలిసి గ్రూప్ లీడర్ అయితే అతన్ని ప్రతిపక్ష నాయకుని కింద రికగ్నైజ్ చేసింది. 4-5 పార్టీ వాళ్ళు కలిసినా కూడా రికగ్నైజ్ చేసి బ్రహ్మానంద రెడ్డి అంటే హోదా ఇచ్చి రాలేదా అనేది నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ దే రికగ్నైజ్డ్, నాకు తెలిసినంత వరకు హోదా కూడా ఇచ్చారు. ఏది కార్ గీరు ఏదో ఫెసిలిటీ అంటే స్పీకర్ ఛాయిస్, ముఖ్యమంత్రి ఛాయిస్. తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత 69లో చెన్నారెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత జి రాజారాం ఫ్రం నిజాంబాద్, హైదరాబాద్ ఛాలెంజ్ ఫ్రం వరంగల్, అచ్చెత్రెడ్డి మహబూబ్ నగర్, మాణికరావు ఫ్రం రంగారెడ్డి, తర్వాత కుక్కల రామచరణ్ ఫ్రం వరంగల్, వీళ్ళందరూ ఒక అయిపోయి, పురుషోత్తమ రావు ఇండిపెండెంట్, పి నరసింహరావు ఫ్రం కరీంనగర్ హుజురాబాద్, అలాగే మన ఈశ్వరిబాయ్, వీళ్ళందరూ గ్రూప్ అయిపోయి గౌతులచ్చన్నను పక్కకు జరిపి మోర్ దాన్ 25 or 30 నాకు ఐడియా లేదు, బట్ నూకల్ రామచంద్రి ఫ్లోర్ లీడర్ కింద రికగ్నైజ్ చేసింది. ఇప్పుడేమో ఒక పార్టీ నుంచి ఎన్నిక కావాలంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇట్ ఈజ్ ఇన్ ద రికార్డ్, మీరు కూడా పోయి చూసుకోండి ఒకసారి, రెఫర్ చేసుకోండి, సబ్జెక్ట్ టు కరెక్షన్, గౌతులచ్చన్నకు ఆ ఫెసిలిటీ పోయి ఎవరికి వచ్చింది, నూకల్ రామచంద్రెడ్డి గారికి వచ్చింది. అయితే ప్రతిపక్ష నాయకుని కింద 3-4 పార్టీలు కలిసిన వాళ్ళని కూడా రికగ్నైజ్ చేసింది స్పీకర్. అది ప్రతిపక్ష హోదా కూడా నేను అనుకుంటున్నా, కారు ఫెసిలిటీ కూడా ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ కూడా ఇచ్చింది అని అనుకుంటున్నా, అప్పటి వరకు చట్టం లేదు. అయినా ఇది అంతా ఏంటంటే స్పీకర్ విచక్షణ అధికారం సార్. అది సార్ 5 ఉంటేనే బిజినెస్ అడ్వైజర్కి పిలవాలి శాసనసభ్యులు, ఒక్క సభ్యుని ఉన్నా కూడా బిజినెస్ అడ్వైజర్కి పిలుస్తారు,
ఒక్క సభ్యుడున్నా ముంగట సీట్ అలాట్ చేసిండు ఓంకార్ గారు, చాలా మంది చేశారు సార్. దట్ ఈస్ ద స్పీకర్ చాయిస్, కన్వెన్షన్ డిస్క్రిప్షన్ అంటారు కదా, అంతే 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 అది. సో అట్లా అలాగే ఏదైతుందో ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రేజ్ చేసిండ్రో అది శుద్ధ తప్పు. ఉపేంద్ర గారు లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ 84 మార్చ్ ఓకే వన్ తర్వాత ఏదైతుందో జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీకి 2014 కానీ 19 ఇవ్వలేదు. కానీ 88 తర్వాత ఈ చట్టంలో మళ్ళీ 77 తర్వాత మార్చినట్టు ఎట్లయితే డిఫెక్షన్ బిల్లు అంటే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడున్న చట్టం ప్రకారము ఎక్కడ 10% అనేది లేదు, అది దట్ ఈస్ అ కాంట్రవర్సీ, దట్ ఈస్ అ స్పీకర్ చాయిస్. రేపు ఇవ్వలేదు అనుకోండి, ఈ మేబే గో ద కోర్ట్, జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని నేను 1, 2, 3 సార్లు చూశాను, నేను నైట్ లో చూశాను, మీ ఇంటర్వ్యూ ఉందని చూశాను, ఈ సబ్జెక్ట్ ఉంటుంది అనుకోండి. బట్ 88 తర్వాత అది ఎక్కడ లేదు. 3 డేస్ బ్యాక్ ఆర్టికల్ ఏదైతుందో హిందువుల కూడా వచ్చింది అనేది 10% అనేది ఎక్కడ లేదు. అది హైయెస్ట్ అనేది కౌంటు. కానీ ప్రొటోకాల్స్ అపోజిషన్ లీడర్ లేదు, ప్రొటోకాల్ అపోజిషన్ వన్ సరిగ్గానే చేసినప్పుడు ఒకే పార్టీ ఉంది కనుక 18 లేకుండా 11 ఉన్నా కూడా ఐజ్ ఫర్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పిన ప్రకారం కానీ 88 తర్వాత దాని ప్రకారం ఎక్కడ 10% లేదన్నప్పుడు డెఫినెట్ గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్కి ఇవ్వవలసి వస్తుంది అనేది నాకుంటే అభిప్రాయం. ఆఫ్టర్ నాగేశ్వర గారు చూసిన తర్వాత ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, స్టడీ చేసి అది కూడా చట్టంలో కాకుండా అనుకోవడం స్పీకర్ గారి యొక్క డిస్క్రిప్షన్ మీద విచక్షణ. అట్లా కాదు, స్పీకర్ దాన్ని స్పీకర్ ఒకసారి రూలింగ్ ఇచ్చిన తర్వాత ఈమె కోర్ట్ చట్టంలో లేనప్పుడు, చట్టంలో 10% అనేది మెన్షన్ లేనప్పుడు ఖచ్చితంగా ఇవ్వవలసి అనేది కోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది కదా. ఇక మరి ఈయన ఓడిపోవడానికి మరో కారణం ఉందండి, కొంతమంది నాయకులు కొడాలి నాని, పేరు నాని, అంబట రాంబాబు, రోజా, నేను చెప్పారు కదా 100 తప్పులని. కొడాలి నాని ఏం లాంగ్వేజ్ సార్ ఆయన వంశీ ఏం లాంగ్వేజ్ సార్, అంబట రాంబాబు ఏం లాంగ్వేజ్ సార్, రోజా అండి సార్, అందరు సార్ అదే అందుకో సార్, అది చెప్పాలంటే 24x7 24x7 చెప్పగలుగుతాం ఆ భాషను మాట్లాడాలని అంటే మాట్లాడచ్చు. అట్లా నేను అనే ఏంటంటే వాళ్ళు మనుషు లెక్క ప్రవర్తించలేదు. చివరకు అసలు మాధవ్ రెడ్డి అనేవాడు ఎప్పుడు వచ్చింది పార్టీ అని తెలియాలి కదా. ఈ జైండ్ 84 క్రైసిస్ లో 83 బుచ్చిరెడ్డి అని పోటీ చేశాడు, 83 జనవరి 23 పుట్టాడు లోకేష్ గారు. అసలు ఆయన పుట్టుకనే ప్రశ్నిస్తే ఆ ఫ్లోర్ ఆఫ్ దౌజ్ ఎక్కడండి అని. మాధవ్ రెడ్డి పరిచయం లేదండి, తెలుగుదేశానికి పరిచయం లేదు, ఆయన భువనగిరి వరకే లీడరు, జిల్లా కాదు ఓన్లీ భువనగిరి వరకే. 85 ఎమ్మెల్యే అయిన తర్వాత 89 తర్వాత మంత్రి అయిన అతను, 83 పోటీ చేసిన అతను బుచ్చిరెడ్డి ఓడిపోయి నరసింహారెడ్డి అని గెలిచాడు, 78 గెలిచాడు, 83 గెలిచాడు చెన్నారెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి గారి ఫాలోవర్ బుచ్చిరెడ్డి అని నా ఫ్రెండ్, ఇప్పుడు బతుకున్నాడు అతను బుచ్చిరెడ్డి గారు. సో ఇవన్నీ అంటే వావి వరుసలు లేకుండా ఇవన్నీ కారణాలు సారిగా మనం చెప్పాలంటే చెప్తారు కదా సార్, దాన్ని ప్రొలాంగ్ చేసి మీరు కొడాలి నాని గిడాలి నాని అన్ని సార్. శిశుపాలుడు అంటే ఏంటి సార్, 100 తప్పులు అంటే అంతే కదా సార్. కేసీఆర్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటారు, ఇప్పుడు అందరూ కూడా పార్టీ మారుతున్నారండి ఎమ్మెల్యేలు అందరూ. కేసీఆర్ అయితే పార్టీ మారాడు 39 నేను అనుకుంటున్న ఒక బై ఎలక్షన్ పోయింది కనుక 38. ఇప్పుడు వీళ్ళందరూ జైన్ ఏదైతుందో కావడం అనేది న్యాయంగా చెప్పాలంటే అనైతికం. ఈరోజు ఏదైతుందో మొత్తం మంది 2/3 చట్టం ప్రకారం అంటే 26 మంది చేరినప్పుడే మెర్జ్ కింద డిసిషన్ తీసుకోవచ్చు. 13 మందిని కాపాడుకున్నంత వరకు కేసీఆర్కు ప్రమాదం లేదు. అంటే పార్టీ మెర్జ్ 26 పోయినప్పుడు వేరే సంగతి, 13 ఉంటే ఇది పర్ఫెక్ట్. వీళ్ళు ఏదైతుందో హౌస్ రూల్స్ ప్రకారము బీఆర్ఎస్ సభ్యునిగానే రికగ్నైజ్ చేస్తాడు. వాళ్ళు విప్ ఇచ్చినప్పుడు విప్ ఫాలో అవ్వకపోతే మళ్ళీ డిస్క్వాలిఫై చేయమనొచ్చు. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు ఏమని, ట్విట్లో ఇది మాకు 2004 నుంచి ఆరు చేసి అనైతికం అంటున్నాడు. 2004 నుంచి ఆరు ఆయన ఇక్కడ ఈ భారతదేశంలో లేదు, 26 మంది గెలిచారు సార్ 2004. గెలిచిన తర్వాత డిస్క్వాలిఫై చేయమని ఎప్పుడు ఇచ్చారు 10 మందిని, జ్ఞానేశ్వర్ అని ఎమ్మెల్సీ రివైవ్ అయింది,
84 తర్వాత 85 తర్వాత ఎమ్మెల్సీలు ఎప్పుడైనా 2007లో దాదాపు 16 7 23 సంవత్సరాలు కౌన్సిల్ లేదు ఇక్కడ. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 89లో తీర్మానమైన కాలే చెన్నారెడ్డి గారి పీరియడ్. రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మేనిఫెస్టోలు పెట్టి పట్టుబట్టి చేయించాడు. ఈ 10 మంది డిఫర్ అయ్యి టీఆర్ఎస్తో జ్ఞానేశ్వర్ ముదిరాజుకు సంతకాలు పెట్టారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మా పిప్పుని ధిక్కరించి 10 మంది ఏదైతుందో కౌన్సిల్ సంతకం పెట్టారు, వాళ్ళకు ఓట్లు వేసిన రెండు డిస్క్వాలిఫై చేయమని పెట్టారు సురేష్ రెడ్డి గారు స్పీకర్. నేను అనుకుంటున్న 21 రోజు 22 రోజుల నుంచి హియరింగ్ స్టార్ట్ చేశాను వాళ్ళకి పిలవడం. అట్లా దాదాపు 16 17 సార్లు ఆ 2 ఇయర్స్ పిలిచాడు. వాళ్ళే పోస్ట్పోన్మెంట్ అడిగారు. చివరకు ఒక సందర్భంలో అంటే ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూల్ ఇష్యూ అయింది అనుకుంటా డిస్క్వాలిఫై చేశాడు. కొందరు వచ్చి రాజీనామా చేశారు. కానీ ఎప్పుడు వాళ్ళను రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేర్చుకోలేదు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అటెండ్ కాలేదు, గాంధీ భవన్ పెట్టకలి కండువ కప్పుకొని మేము అభివృద్ధి కోసము నియోజకవర్గం కోసము కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నని ఏ ఒక్కరోజు పత్రికా ముఖంగా కానీ టీవీ ముఖంగా చెప్పలేదు. ఇది కఠోర నిజము, ఇది అంద రికార్డ్స్. 2004 నుంచి 2006 మీరు కంప్లైంట్ చేయలేదు. 2007లో కౌన్సిల్లో ఓటింగ్ కు 10 మంది సంతకాలు పెట్టినందుకు డిస్క్వాలిఫై చేయమన్నారు. దాన్ని స్పీకర్ ఈ సురేష్ రెడ్డి నీ పార్టీలో ఉన్నాడు ఇవాళ బీఆర్ఎస్ లో, తెలుసుకో ప్రొసీడింగ్ తెలుసుకో కేటీఆర్. అదే నువ్వు 2014లో 21 లోక్సభ గెలిచి 21 అసెంబ్లీ గెలిచింది. 7 గురిని తీసుకున్నాడు జానారెడ్డి గారు ఫ్లోర్ లీడర్. 7 గురిని దాంట్లో రెడ్డయ్య నాయక్ మాజీ మంత్రి, పువ్వాడ అజయ్ అండ్ యాదయ్య అదర్స్. బట్ అయినా 14 మంది ఉన్నారు. 12 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా 119 కనుక జానారెడ్డికి ఇబ్బంది జరగలే. టీడీపీ 15 గెలిస్తే 12 మందిని విడతల వారు చేర్చుకున్నారు. శ్రీనివాస యాదవ్ని ఇమీడియట్ గా డైరెక్ట్ మంత్రి చేసిన ఆయన ఒక్కడే. ఎవరైతే డిస్క్వాలిఫై చేయమని ఫ్లోర్ లీడర్ గా ఉన్న దయాకర్ రావు స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిండు, కోర్టుకు పోయిండు, రాజ్భవన్కి వెళ్ళి బయటకు వచ్చి మీరు కూడా చేరుతారట అంటే ఏం చెప్పాడు? ఒక అమ్మకు ఒక అయ్యకు పుడితే నేను ఆ పార్టీలో చేరాలన్నాడు. అదే ఆయన చేరి విడతల వారు చేరినా కూడా అందరు ఒకసారి చేరినట్టుగా సంతకాలు పెడితే మెర్జ్ అయినట్టుగా డిసిషన్ ఇచ్చాడు. ఎవరు? మధుసూదనాచారి, చరిత్ర హీనుడు. కానీ డిస్క్వాలిఫై చేయమని చెప్పినప్పుడు ఏ ఒక్కరోజు ఇయరింగ్కి పిలవలేదు. ఇది 2014 నుంచి 2018 జరిగిన సంఘటన. కాంగ్రెస్ ఏమో 7 గురు చేరింది, 14 ఉన్నారు కనుక టీడీపీ నుంచి. టీడీపీ కాదయ్యా, 21లో 7 మంది కాంగ్రెస్ వాళ్ళు చేరారు, 14 మంది ఉన్నారు కనుక రికగ్నైజ్ గా ఉన్నాడు జానారెడ్డి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే. కానీ టీడీపీని మెర్జ్ చేసుకున్నాడు విడతల వారు చేరినా. కమ్యూనిస్టు గెలిచిన దేవరకొండను చేసుకున్నాడు. 2 బిఎస్పీ పార్టీ ఏను గుర్తుమీద చేశారు ఎవరు? కోనప్ప ఆఫ్ సిర్పూర్, ఇంద్రకరణ్ రెడ్డి ఆఫ్ నిర్మల్. వాళ్ళిద్దరు చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చాడు ఇంద్రకరణ్ రెడ్డికి. అలాగే శ్రీనివాస్ యాదవ్ ఒక్కడు చేరినా మంత్రి ఇచ్చిండు. అప్పటి వరకు ఎవరు చేరలే ఆయనతో 15 మందిలో. 2018 నుంచి 2023 వరకు విడతల వారి 19 మందిలో 13 మంది చేరారు, 6 గురు చేరలే. ఎవరైతే మొదలు చేరారో వాళ్ళకు ప్రొటెస్ట్ గా నేను తీసుకురాలే రాంగ్ సబితారెడ్డి గాని సుధీర్ రెడ్డి గారు గాని గాంధీ స్టాచ్యూ ముందు లోపల చేయకపోతే బయట రోడ్డు మీద చేశారు. ఉత్తమ్ కుమార్ వీళ్ళంతా, ఉత్తమ్ కుమార్ కూడా ఎమ్మెల్యే కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ధర్నా చేశారు. అటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ అందరు చేరిన తర్వాత ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష నాయకునిగా లేకుండా చేసిన ఘనత నీ అయ్యది, కేటీఆర్ అయ్యది. ఇవన్నీ మర్చిపోయి తో ఇతను ఒక చరిత్ర శ్రీనివాస రెడ్డి పోచారు. ఆయన కూడా ఒక్కసారి ఇయరింగ్ పిలువలే. విడతల వారు చేరినాక అందరు కలిసి సంతకం పెట్టినాక మెర్జారు. కానీ అదే రాజశేఖర రెడ్డి గారు చేర్పించుకోలేదు. తర్వాత 2007లో డిస్క్వాలిఫై చేయమన్నాక 21 రోజుల నుంచి దాదాపు 16 17 సార్లు 15 రోజులకు ఒకసారి ఏమంటారు కోర్టు కదా వాయిదాలు చేసినట్టుగా స్పీకర్ జ్యుడిషియరీ పిలిచిండు, అభిప్రాయాలు తీసుకున్నాడు. చివరకు డిస్క్వాలిఫై కొందరు చేసిండు, డిస్క్వాలిఫై కొందరు వచ్చి రాజీనామా చేసిండు. ఎవరైతే ఆ రాజీనామా డెడ్ లైన్ లో చేయలేదో డిస్క్వాలిఫై అయ్యారు 4 5 గురు 10 మందిలో. ఇది చరిత్ర. అటువంటిది ఈ రోజు ఏదైతుందో కేటీఆర్
దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టుగా ఇది అనైతికం అంటున్నాడు. కానీ నేను ఇలా స్పీకర్ ప్రసాద్ గారు 4 రోజుల కింద ఇంటర్వ్యూ ఇచ్చాడు, నేను అనుకుంటున్న బిగ్ టీవీ, నేను యాంటీ డిఫెక్షన్ కు వ్యతిరేకము, రూల్ ఏది ఉన్నది అది ఫాలో అవుతా, కానీ అతను అందుబాటులో ఉంటాడు కాంప్లైంట్ ఇస్తా అంటే. ఎలాగైతే చరిత్రహీనుడిగా మిగిలిపోయిందో మధుసూదనాచారి పోచారము, ప్రసాద్ గారు నాకు మంచి ఫ్రెండ్ గడ్డం ప్రసాద్, దయచేసి ఖచ్చితంగా తేలిందో అవసరమైతే నీ స్పీకర్ పదవి పక్కకు జరుపుకోండి, పోయినా పర్వాలేదు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు అన్నమాట మీద నువ్వు 4 రోజుల కింద ఇంటర్వ్యూ ఇచ్చావు బిగ్ టీవీలో, దానికి కట్టుబడి ఉండు, కట్టుబడి ఖచ్చితంగా ఉండాలా? ఏంటండి ఇది ఏదైతుందో, ఈ రోజు ఏదైతుందో వాళ్ళే మనం దిట్టు రాళ్ళు పట్టి కొట్టు. మనం ఈ రోజు 64-65 ఉంది, మనము ప్రజలు అతను తప్పు చేసిండే మనకు తీర్పు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి, మీకు ఇచ్చింది అలా మీరు మళ్ళీ అదే తప్పు చేసిండ్రు. సో ఈ తప్పు చేయొద్దని ప్రసాద్ గారిని, గడ్డ ప్రసాద్ గారిని స్పీకర్ గా యాక్ట్ చేయాలని ఏదైతుందో నేను మీ భారత్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా అనైతికము. ఈ రోజు బీఆర్ఎస్ 13 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే వీళ్ళు 26 మంది ఏదైతుందో, లేటెస్ట్ గా ఒక మహారాష్ట్ర జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో, 3 మంత్స్ లో డిస్పోజ్ చేయకపోతే డిస్క్వాలిఫై అయినట్టుగా సబ్జెక్ట్ టు కరెక్షన్. ఖచ్చితంగా అది కనుక ఏదుంటే సుప్రీంకోర్టు ఒకసారి రూలింగ్ ఇచ్చింది కనుక స్పీకర్ డిసిషన్ తీసుకోకపోతే 26 అయితేనేమో మెర్జ్ అవుతుంది, 26 అయితే మెర్జ్ అవుతుంది, లేదంటే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్. కర్ణాటకలో డిఫెక్షన్ అయినప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పొడగొట్టి బీజేపీ అయినప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోయారు, మొన్న మధ్యప్రదేశ్ ఎన్నికలకు పోయారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాంట్లో ఒక్క పోచారం శ్రీనివాసరెడ్డి గారికి భారతీయ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అతనికి చీము నెత్తురు ఉంటే, మానవత్వం ఉంటే, నువ్వు 5 సంవత్సరాలు స్పీకర్ గా ఉండి విడతల వారి చైర్మన్లను కాంప్లైంట్ ను రిసీవ్ చేయకుండా డిస్క్వాలిఫై, ఒకసారి వాళ్ళని పిలేయకుండా అనైతికంగా ఒక దళిత ప్రతిపక్ష నాయకుడిని లోకంట చేసిన ఘనత నీది. మెయిన్ కల్ప్రిట్ ముఖ్యమంత్రి కాదు, నీవు దానికి బాధ్యత స్పీకర్ గా. అటువంటి ఈ రోజు నువ్వు గతంలో టీడీపీలో చేరినప్పుడు, టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పుడు రాజీనామా ఇచ్చావు, ఇప్పుడు రాజీనామా చేయి, నాకేమవసరం లేదు రైతుల కోసం అంటున్నావు, రైతులు రాజీనామా చేయి, నీ కొడుక ఎవరినో ఎందుకని, భార్యనా నీ కోడళ్ళు ఎవరినో పెట్టుకో, నీకేమైనా నైతిక విలువలు ఉంటే, నైతిక విలువలు ఉంటే స్పీకర్ గా నువ్వు అనైతికంగా యాక్ట్ చేసినావు కనుక, కాంగ్రెస్ పార్టీ ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష హోదా లేకుండా చేసినావు కనుక, ఆ తప్పును ఏదైతుందో నువ్వు చేసినావు కనుక, ఇప్పుడు నీకేమాత్రము ఎవరు చేరినా వాళ్ళది నేను అభ్యంతరం పెట్టడం లేదు, కానీ నీవు చేరడం మాత్రం అనైతికము, నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలని ఈ భారతీయ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు పర్లా, కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది ఇంపాసిబుల్. నిరుద్యోగ వృత్తి అయితే యారు స్కీమ్స్ కంటే యారే కంప్లీట్ చేయలేరు. ప్రియాంక గాంధీ తీసుకొచ్చి పెద్ద సభ పెట్టి నిరుద్యోగ వృత్తి అనౌన్స్ చేసింది కదా సార్, ఏది దాని ప్రస్తావన లేదు కదా. ఒకటి సార్, ఈ రోజు 7 లక్షల పైన అప్పు ఉంది, దాదాపు నేను అనుకుంటున్నా 25 నుంచి 30 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీలు ప్లస్ అసలు కట్టాలి, పెన్షన్స్ సాలరీస్ స్కీమ్స్ దే కాంట్. ఇప్పుడు ఉన్న ఏదైతే హామీలు ఇచ్చిందో అధికారం రావడానికి ప్రతి వాళ్ళు అదే చేస్తున్నారు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో మీరు చేశారు, కానీ ప్రజల ముందు ఒప్పుకొని మేము ఇప్పుడున్న పరిస్థితిలో 7 లక్షల అప్పుంది, పాత బాకీలు, కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, బిల్లులు కానీ, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఉన్నాయి, మేము ఇవ్వలేము అని ప్రజల ముందు ఒప్పుకోవాలి. కానీ మీరు ఏదైతుందో ఇంకా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామనే అబద్ధాలు చెప్పడం కాదు, తప్పును ఒప్పుకొని ఖర్చులు తగ్గించుకొని రెవెన్యూ పెంచుకొని ప్రజలకు వీలైనంత వరకు ఏదైతుందో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో మీరు బడ్జెట్ సరిపోకపోతే చెప్పండి, దానికో పారామీటర్ పెట్టండి, కొందరు కట్ చేయండి. ఇప్పుడు సపోజ్ రైతు బంధు ఉంది, గతంలో వ్యవసాయం ఉన్నా చేయకున్నా గుట్టలు ఉన్నా కూడా ఇచ్చింది, ఇప్పుడు 5 ఎకరాలను పడుతుంది, అదే పద్ధతి పెట్టు. నిరుద్యోగ గుర్తి అన్నావు, ఏజ్ బార్ అవుతుంది, సపోజ్ 40 ఏళ్ళ వరకు
ఎలిజిబిలిటీ ఉంది. ఎంప్లాయ్మెంట్ లో రిజిస్టర్ చేసిన అతనికి 35 ఇయర్స్, నాట్ 25, 21. 30 ఏళ్ళ నుంచి కొంతమంది, ఎంతో కొంతమంది, కొన్ని వందల మందికా వేల మందికా అట్లే ఐటీఐ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిగ్రీ కానీ పీజీ కానీ ఎంతో కొంత కొంతమంది కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కదా. ఎనౌన్స్ చేసిన స్కీమ్లో ఏదో కొంతమంది కొన్ని కొన్ని వేల మందికా ఇవ్వడానికి ప్రయత్నం చేయమని ఏదైతుందో చేయాలి. ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న మంత్రివర్గాన్ని పూర్తి అయిన తర్వాత న్యాచురల్లీ అసమ్మతి ఉంటుంది. కాస్ట్ కాంబినేషన్స్ కవర్ చేయడము, అన్ని జిల్లాలు కవర్ చేయడం కష్టం, కష్టం. ఇంకోటి స్కీమ్స్ కూడా ఏదైతుందో ఇంప్లిమెంట్ చేయడం కష్టం. అప్పుడు ఏదైతుందో మనకు అవుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో ఉంది. పార్టీ టికెట్ ఏదైతుందో, ఎంతమందికి ఇస్తాం? ఒక మండల్ టీసీ, గ్రామంలో ఒక 5 ఆస్పిరెంట్స్ ఉంటాం, బట్ ఇచ్చేది ఒకరికి ఇస్తాం. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఏదైతుందో, మంత్రివర్గము కంప్లీట్ కూర్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, మీకు తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత స్వాతంత్రం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉంది. 78 నుంచి 83 వరకు చెన్నారెడ్డి, అంజిరెడ్డి, భవన వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 89 నుంచి 94 వరకు చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. అసమ్మతి అనేది ఏ రాష్ట్రంలో లేనంత ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు అంతా నిగురు పట్టిన నిప్పులాగా ఉంది. ఇప్పుడు దీని తర్వాత ఇట్ విల్ స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా ఉన్న సిచ్యువేషన్లో సోనియా గాంధీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత 98 తర్వాత ఎప్పుడు కానీ ముఖ్యమంత్రులు అంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీకి మార్చినట్టుగా ఆమె మార్చలేదు. మెజార్టీ అభిప్రాయాన్ని గౌరవించింది. ఈరోజు ఆయారాం గయారాములు చేసి చేరి ఎమ్మెల్యే లేరు, ఆయారాం గయారాములు మళ్ళీ ఇప్పుడు చేరుతున్నారు. ఎక్కువ మంది శాసనసభ్యులు అతనికి మద్దతు ఉన్నారు కనుక అతన్ని దించడం అనేది అంత ఈజీ కాదు. 1, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓటుకు నోటు కేసు కనుక ఏ ఒక్క రిమార్క్ కోర్టు ఇచ్చినా కూడా ఓకే, అప్పుడు స్టెప్ డౌన్ కావాలి. కాంగ్రెస్ పార్టీలో సాంప్రదాయం, గతంలో జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ మీద వచ్చిన, బాపిరాజు గారి మీద చిన్న ఆరోపణ వచ్చిన, కోనేరు రంగారావు గారి మీద వచ్చిన, అంతులే గారి మీద వచ్చిన, ఎస్బి చవాన్ మీద వచ్చిన, బీహార్లో గఫూర్ మీద వచ్చిన, ఏ చిన్న ఆరోపణ వచ్చినా కాంగ్రెస్ ఇమ్మీడియట్ స్టెప్ డౌన్ కమ్మనే సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీలో ఉంది. రేవంత్ రెడ్డి గారిపై ఆరోపణ ఉన్న కేసున్నా కూడా పిసిసి ప్రెసిడెంట్ చేసింది, ముఖ్యమంత్రి చేసింది, దాన్ని ఎవరు అభ్యంతర పెట్టలే, ఇన్సైడ్ లో పెట్టారు, పబ్లికై చేయలేదు ఎవరు. కానీ రేపు కోర్టు ఏదన్నా తీర్పు, తనకు చిన్న రిమార్క్ వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇమ్మీడియట్ కాంగ్రెస్ సాంప్రదాయాన్ని గుర్తించమని వాయిస్ ఈ తెలంగాణలో రేజ్ కావడం ఖాయము. దాంట్లో అతను నిర్దోషిగా బయటపడితే ఈజ్ కంప్లీట్ 5 ఇయర్స్ టర్మ్ చేస్తాడు. బట్ దాంట్లో ఏ ఒక్క రిమార్క్ వచ్చిన జుడిషియరీ చేసినా ఈ షుడ్ బి ద స్టెప్ డౌన్, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అప్పుడు మెజార్టీ ఉన్నా కూడా ఉండడం అనేది అంత ఈజీ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం కాంగ్రెస్ సాంప్రదాయాల ప్రకారం. ఇంకా చివరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా భవిష్యత్తు ఉంటుందంటారా? భవిష్యత్తు ఏంటి సార్, ఇప్పుడైతే అక్కడ అపోజిషన్ అదే కదా. కానీ రాబోయే రోజుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2% వచ్చింది, 2 పాయింట్ సంథింగ్ పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రజా సమస్యలను, జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చినా ఈ పర్సంటేజ్ ఓట్లు ఇప్పుడు వచ్చినాయి, డబ్బులు ఉన్న స్థానికంగా బలం అవన్నీ వచ్చినాయి. బట్ నేను అనుకోను కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పబ్లిక్ ఏదైతుందో చంద్రబాబు గారు అంటే టీడీపీ కూటమి అనుకోండి, కూటమి ఇతనికి ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా అతన్ని ఎన్నుకుంటుందే మాత్రం నమ్మకం నాకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అక్కడ పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా మళ్ళీ ఆయన ఎన్నికయ్యే అవకాశాలు చాలా తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ కేసీఆర్ కూడా అంటే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ కరప్షన్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు బీజేపీ ఆల్టర్నేటివ్, బీఆర్ఎస్ అనే పార్టీ ఉన్నా కూడా కౌంట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ పార్టీ కాదు. రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ కానీ లోక్సభ ఎప్పుడొచ్చినా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, నాట్ ఫర్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ లో 13 మందిని కాపాడుకోగలిగితేనే
13 మంది పైన పోయిందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే 26 పైన, ఇంకా 20 ఇప్పుడు 5 పోయారు, ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు పోయింది అనుకోండి, 2/3 అయిపోతుంది. స్పీకర్ ఎప్పటి వరకు అయితే డిస్పోజ్ చేయడో, కోర్టు ఇంటర్ఫేర్ కాదు. గతంలో మనం 14 నుంచి 21 వరకు చూసాం, 18 నుంచి 23 వరకు చూసాము. కానీ లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ఒక మహారాష్ట్ర ఇష్యూలో ఇచ్చింది కనుక ఆ రెఫరెన్స్ లో ఇట్ మేబీ ఇక్కడ అవకాశం ఉంది, అవకాశం ఉంటే వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. 26 మంది గిట్ట జమ కాకపోతే, వాళ్ళు 13 మంది పైన బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఇక్కడ వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అందరికి ఎవరైతే చేరింది అనేది ఉన్నదో. బీఆర్ఎస్ ఎవరిదైతే స్పీకర్ దగ్గర డిస్క్వాలిఫై చేయని పిటిషన్ ఇస్తారో వీళ్ళందరూ డిస్క్వాలిఫై అయ్యి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఫర్ సుప్రీంకోర్టు ఏది మహారాష్ట్ర రిఫరెన్స్ లో ఇది నాకు ఉండే అభిప్రాయం. కవిత గారు జైలు నుంచి రావడానికి అవకాశం ఉందంటారా? ఆవిడ మీద కదండి, ఇప్పుడు కాకపోతే ఇక్కడ 3 నెలలకు వస్తుంది కదా, కంప్లీట్ ఛార్జ్ షీట్ ఏం, ట్రయల్ స్టార్ట్ అయినాక కూడా ఏదైతే ఒకటి సార్, దాంట్లో ఆమె పాత్ర ఉంది, ఏమాత్రం అనుమానం లేదు, పాత్ర ఉంది 100% పక్క. రిటైల్లో లేదు, హోల్సేల్లో ఆమె పర్సంటేజ్ ఉంది, షీఈస్ ద మెయిన్, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది కూడా ఈరోజు అహంకారము అహంభావము కరప్షను కుటుంబ పాలనే కదా. ఆయన ఏం చెప్పాడు తెలంగాణ గురించి ఇచ్చినప్పుడు, తెలంగాణ సాధనమైన అధ్యాయము, తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి, తలైన నరుకుంటా గానీ నేను ఏదైతుందో మాట తప్పనని చెప్పాడు. నేను మియా బీబీ, నాకు పావుసేరు బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమరేకరణని చెప్పాడు, కుటుంబ పాలన చేశాడు. ఈ రోజు పోల్చుకుంటాడు భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో, ఇది వెరీ ఇంపార్టెంట్ దుర్గాప్రసాద్ గారు, వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ నా కుటుంబ సభ్యులు తీసుకురామని ఏ పార్టీ చెప్పలేదు. ఎవరు అడగకున్నా కేసీఆర్ గారు గ్రామ్ఫోన్ రికార్డు లెక్క, 1000 అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లెక్క, 1000 సార్లు 2001 నుంచి 2014 వరకు, 14 అంటే దాదాపు 9, 10, 11, 12 వరకు నేను నా కుటుంబ సభ్యులు రారు రాజకీయాల్లో అని చెప్పి అటువంటిది దళితుల ముఖ్యమంత్రి అని కుటుంబ పాలన చేశాడు. ఈరోజు కంపేర్ చేస్తాడు సార్, నెహ్రూ కేబినెట్ లో ఇందిరాగాంధీ గారు మంత్రి ఉందండి, లేదు ఇందిరాగాంధీ గారి కేబినెట్ లో సంజయ్ గాంధీ కానీ లేకపోతే మన రాజీవ్ గాంధీ గారు ఉన్నారా? లేదు కదా. రాజీవ్ గాంధీ గారి కేబినెట్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారా? కితండి కిత్, అరుణ్ ఎవరు గారు బంధువు కావచ్చు. సో అటువంటిది నువ్వు ఆ కుటుంబం లేదంటది. 2091లో సోనియా గాంధీ గారు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది కదా, 2040 కదా, ఏఎస్ అధ్యక్షురాలు, నో డిస్ట్రిబ్యూట్ కదా, 2004లో యూపీఏ చైర్మన్ గా అవకాశం ఉండే కదా, 1998లో డిఫర్ అయ్యాడు శరద్ పవార్ అయ్యి పార్టీ పెట్టాడు. బట్ 2009లో రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ వాళ్ళు ప్రధానమంత్రి కాలే కదండి, కేబినెట్ లో లేదు కదండి, వాళ్ళని కంపేర్ చేస్తాం. దేశ స్వాతంత్రం కోసం చేసి ప్రాణత్యాగాలు చేసి ఆత్మబలిదానం రాజీవ్ గాంధీ అండ్ ఇందిరాగాంధీ, మోతీలాల్ నెహ్రూ హయ్యెస్ట్ పేడ్ బారిస్టర్ సార్ ఆయన, ఈరోజు లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ వాళ్ళు దేశానికి అంకితం చేసిందండి, వాళ్ళని గవర్నమెంట్ ఇల్లు ఖాళీ చేస్తే ఇవాళ సోనియా గాంధీ గారికి సొంత ఇల్లు లేదండి, ఓ నో ఓన్ హౌస్. ఇవాళ ఇందిరాగాంధీ గారి కోడలు సంజయ్ గాంధీ మరి మేనకా గాంధీ మొన్న ఓడిపోయారు సార్, ఓన్ హౌస్ లేదండి ఇప్పుడు ఆమెకు ఉండడానికి బయట. సో అటువంటి వాళ్ళను పోల్చుకుంటాను, ఏ రాజకీయ పార్టీ రీజనల్ ఆర్ నేషనల్ పార్టీ చెప్పలేదు. నువ్వు చెప్పావు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. నీ కేబినెట్ లో నీ మేళ్ళలుడు, నీ కొడుకు, నువ్వు ఉన్న 17 మందిలో 3 మీరే కదా, ఇంకోడు బంధువు గొట్టం ఎవరు అని పేరేంది దయాకరం, అయ్యవ్వకు ఉంటేది ఉంటే నేను ఆ పార్టీలో చేరాలని మాత్రం తీసుకున్నాను, తర్వాత తీసుకున్నాడు అనుకోండి, మొదలు తీసుకోలేదు. సో కేసీఆర్ కి ఏదైతుందో ఇక్కడ బీజేపీ ఆల్టర్నేటివ్ మీకు తెలుసు, విభజన జరిగినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ సారి ఏమని ఇచ్చాడు, రాయల్ తెలంగాణ కావాలన్నాడు, అనంతపూర్ కర్నూలు కావాలన్నాడు, కలవాలన్నాడు. వన్స్ తెలంగాణ జరిగితే, తెలంగాణ వ్యతిరేకించింది, తెలంగాణ అనేది విభజన జరిగితే బీజేపీ బలపడుతుందని చెప్పాడు. ఇప్పుడు అదే కనబడుతుంది కదా సార్, మనకు 17లో 8 లోక్సభ వచ్చింది కదా సార్, 8 లోక్సభ వచ్చింది కదా, 33-34% ఓట్లు వచ్చింది కదా,
డెఫినెట్లీ రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్, కాంగ్రెస్ దేర్ ఇస్ నో బీఆర్ఎస్, బీఆర్ఎస్ థర్డ్ ఫోర్సే, ఈ రెండింటి మధ్య వెళ్ళి పోటీ జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కనుక ఈ ఐదేళ్ళు పోరాటం చేస్తే కాంగ్రెస్ అండ్ టీడీపీ కూటమి కూటమిలో లుక్కలుక్కలు జరగచ్చు, అది వేరే సంగతి అనుకోండి. బట్ టీడీపీ మెయిన్ ఈజ్ ద టీడీపీ, కూటమి కంటే ఇంపార్టెంట్ ఈజ్ ద టీడీపీ, టీడీపీ అండ్ కాంగ్రెస్ నో జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పోరాటం చేసి ప్రతిపక్షంలో ఏదైతుందో ప్రతిపక్ష పాత్ర హౌజ్ లో లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ భవిష్యత్తు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి భావాలు ఒకలా ఉన్నాయంటారు మీరు? అంటే ఒకటే కదా సార్, నైజాం నవాబు కదా, ఇద్దరు ప్యాలెస్లే కదా, ఇద్దరు ప్రజలకు ఇంటర్వ్యూ లేదు కదా, ఇద్దరు మన మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు కదా, ఆయన ఫామ్ హౌస్ ఈయన ఏదైతుందో ఈయన అదే తాడపల్లి ప్యాలెస్ఏ కదా, బయటకు వెళ్ళలేదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి పక్క ఆఫీస్ లో కలిసేది లేదు, ఓన్లీ ఫోన్ అంటే ముఖాముఖి కలవని సంఘటన ఉన్నాయి. ఐదు ఐదు రోజులు ఇంటర్వ్యూ ఇయ్యండి రోజు పక్క పక్క ఇల్లు కదా సార్, ఇల్లు ఆఫీస్ ఒకటే కదా సార. ఆయన సెక్రటరియట్కి వెళ్ళడం పోలే కదా సార్ అక్కడ, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన సెక్రటరియట్ ప్యాలెస్ కట్టి ఈయన పోలే కదా సార్, ఈయనేమో ఫామ్ హౌస్, ఆయనేమో తాడపల్లే ఫామ్ హౌస్, ఆయన హైదరాబాద్ రాలేదు, బెంగళూరు పోలే, ఇప్పుడు మొదటిసారిగా బెంగళూరు పోయాడు అనుకోండి, తాడపల్లి ఇల్లు కట్టి ఎన్నికల కంటే ముందే కట్టాడు ఆయన ఇల్లు. ఇద్దరులో ఎవరు డబ్బులు ఎక్కువ ఉన్నాయంటారు, ఇద్దరులో అలా చెప్పగలంటారు ఎవరన్నా? ఇద్దరు ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఇండివిజువల్ గా జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన ప్రాపర్టీస్ కానీ కానీ, బట్ రిచెస్ట్ రిచెస్ట్ అని డిక్లేర్డే కదా జగన్మోహన్ రెడ్డి. బట్ అత్యంత అత్యంత అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కంటే, జగన్మోహన్ రెడ్డి సెంట్రలైజ్ ఓన్లీ వన్ ఎమ్మెల్యే తక్కువ, ఇక్కడ కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించిన వాళ్ళు కొన్ని వందల మంది ఏదైతుందో, ఈ రోజు ఏదైతుందో వేల కోట్లు ఏదైతుందో, రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అఫీషియల్ గా, అన్అఫీషియల్ ఈజ్ కేసీఆర్, ఓకే అన్అఫీషియల్ గా కేసీఆర్, కేసీఆర్ ఆయన బంధువులు కేటీఆర్ గానీ హరీష్ గానీ కవితమ్మ గానీ వాళ్ళ బంధువులు, ఆయన ఎంబడున్న వంది మాధవులు ఏదైతుందో ఎమ్మెల్యేలు గానీ, నేను అనుకుంటున్నా ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఇంత సంపాదించిన ఆంధ్ర కూడా అంత సంపాదించిన, తెలంగాణలో ఏదైతుందో వందల కోట్లు. అవన్నీ ఎక్కడ పెడతారు సార్ డబ్బులు అన్ని? అంటే ల్యాండ్స్ మీద ఉన్నాయి కదా సార్, అంతే ల్యాండ్ ల్యాండ్ బ్యాంక్స్ అంటే క్యాష్ ఎవరి దగ్గర ఉంటుంది, ల్యాండ్ బ్యాంక్స్ ప్రాపర్టీస్, బయట బినామీ ఏదైతుందో పార్ట్నర్షిప్స్, కొంతమంది హవాలా మీద అంటే వాళ్ళ బంధువులు అనుకోండి బంధువుల ద్వారా హవాలా మీద ఏదైతుందో వందల కోట్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి. ఈరోజు మన రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కూడా వాళ్ళ బంధువుల బంధువులకేతుందో హవాలా మీద పంపించేసుకున్నారు డబ్బులు, వాళ్ళంటే 50 కోట్లు 100 కోట్లు ఇక్కడ ఇబ్బంది అవుతుందని హవాలా మీద, హవాలా 5% 10% ఏమైతుంది సక్రమం అని 100 కోట్లు పంపినావు, వాళ్ళు 5 కోట్లు తీసుకో 95 అయితే పోతాయి కదా సార్ అక్కడికి, యుఎస్ లో కెనడాలో ఆస్ట్రేలియాలో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా రైట్స్ అయితే ఇబ్బంది అవుతుందని అమౌంట్స్ బయటకు పంపారు. అది ఇప్పుడు బ్యాంకులో కాదు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉంటారు వాళ్ళు, మరి అక్కడ ఫారెన్ గొడవలే ఉండమనండి, క్యాష్ ఉంటుంది కదా సార్, పోయేది క్యాషే కదా, అవాలా పోయేది క్యాషే, ఉండేది క్యాషే కదా. ఓకే, ఒక డౌట్ ఏంటంటే ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసు లేదు, సిఈడి కానీ సిబిఐ కానీ కోర్టులు ఇక కేసులు లేవు, కేసులు ఎందుకు లేవు, ఉన్నాయి కేసు కానీ ఇప్పుడు స్టార్ట్ అయితే కదా సార్, ఇక స్టార్ట్ అయితే సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కదా సార్, ఫినిష్ అప్ చేయాలి పొలిటిషియన్, నౌ స్టార్ట్ ఈ సిబిఐ అన్ని కూడా. ఒకటి సార్, అతను జైలుకు పోతాడు అనేది చాలా మంది అభిప్రాయము, నాకు నేను మాత్రం చెప్పగలుగుతా అంటే ఐజ్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఎంతైతే పరిమితి ఉందో పరిమితి ప్రకారమే బయటి మనీ తెచ్చాడు ఆయన కంపెనీస్ లో 13-14% ఉంది కదా అల్లి బిల్లు కంపెనీ, ఇక్కడ కూడా కొన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టాడు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఇట్లా పెట్టలా అన్ని ఏది అల్లి బిల్లు కంపెనీలు పెట్టాడు, ఆ కంపెనీల ద్వారా వాళ్ళకి అతనికి బ్లాక్ మనీ కింద కౌంట్ చేసి ఫైన్ పడుతుంది, తప్పితే జైలు పోతాడని నేను అనుకోను, నాకుండే అభిప్రాయం జైలు, బట్ ఫైన్ కంపెనీ మీద ఏదైతే తెచ్చాడో ఆ మనీ మీద బ్లాక్, ఆ మనీ మీద లెక్క, మనీ లాండరింగ్ కేసులో ఇబ్బంది పడతారని అంటే ఫారెన్ నుంచి రావడం, అది కరెక్ట్ వచ్చారు, అదే చెప్తున్నా ఫస్ట్ మీకు అదే చెప్పాను, అది కరెక్ట్ వచ్చి ఏదైతే రిజర్వ్ బ్యాంకు బైలా ఉందో ఆ ప్రకారమే మారిషస్ ఇంకేదో బ్యాంకు నుంచి వచ్చినాయో కరెక్ట్ ఆ పర్సంటేజ్ వచ్చింది, దాంట్లో లేదు సూట్ కేసు కంపెనీలో కానీ ఏదైతుందో ఖచ్చితంగా
వాళ్ళు అకౌంట్ ఇయ్యారు కదా అక్కడ ఈ షూట్ కేస్ కంపెనీలు అయితే చెప్పాలి కదా కలకట్ట ఈ కంపెనీ ఆ కంపెనీలు పెట్టింది కదా ఆ కంపెనీలో దొరికిపోతాడు దాంట్లో ఫైన్ పడతాడు ఇప్పుడు మీ ఇంట్లో సార్ అక్రమ సంపాదన దొరుకుతుంది దొరుకుతుంది దానికి ఫైన్ వేస్తారు కదా 33% పెనాల్టీ వేసేసి అంతే అట్లా ఫైన్ పడుతుంది అంతే ఫైన్ పడుతుంది నాకుండే అభిప్రాయం జైలుకు పోయే అవకాశం లేదు ఏది ఈ కిక్ బ్యాక్స్ మీద ఓన్లీ అది ఇదండి గోనె ప్రకాశ్రావు గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం సార్.